హాయ్ ఫ్రెండ్స్ హరి ఈరోజు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఐపీఎల్ నడుస్తాం కదా నడుస్తాను ఐపీఎల్ లో బెట్టింగ్ పెట్టుకొని కొందరు ఫోన్లు పోగొట్టుకుంటారు కొందరు బైకులు పోగొట్టుకుంటారు ఇలాంటి పోగొట్టుకుంటారు ఈ రోజు ఐపీఎల్ లో మనం ఓడిపోయి రాత్రి సెట్లు బాగుంటున్నాం సెట్లు బాగుంటున్నాం నాకు తెలిసిన ఒక అన్న అమ్మకపల్లె శివారెడ్డి అని ఐలర్ ఇక్కడ మన బిఎస్ఎన్ఎల్ పులిమల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా నాకు తెలుసు నేను అన్న దగ్గర పోతా నా ఐపీఎల్ లో సట్టు పోయిందన్న డబ్బులు లేక సట్టు తీసుకుని అన్నవాడు సట్టు కుట్టిందా అని చెప్పి అల్లరి కొట్టించాను నేను ఆయన ఓకే అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను నేను కొద్ది మీరు కూడా వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ అదే వచ్చి ఐపీఎల్ బెట్టింగ్ గురించి బెట్టింగ్ లేదంటే మన సట్లు వెళ్ళిపోతా ఉంటాయి తను వెళ్ళి ముందు వాళ్ళకి తెలిసిన అతను ట్రైల్ అంటే అమ్మకపల్లి అతని మీద మనం ప్రాంక్ చేయబోతున్నాం రాకుంటా ఇంకా అదిరిపోతుంది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అది నువ్వు ఫస్ట్ అది వెళ్ళి అది ఫినిష్ చేసి గుడ్డలు ఐపీఎల్ లో ఓడిపోయి మనం పాలించుకున్నాం మన ఆపోజిట్ లో దగ్గర అది ఆపోజిట్ లో గుడ్డలు లేకపోయినాడు కాబట్టి ఫస్ట్ షర్ట్ టీ షర్ట్ ఓన్లీ శస్త్రతో నీకు పని లేదా పని సార్ ఇట్లా న్యాచురల్ ఉంటుంది పని చేయలేదు కదా ఇప్పుడు లేకుండా మొత్తం నలుగురు అందరూ ఒకటే సరిపోతే గనా ఆ మంచి గుడ్డలు నేను కుట్టను ఉంటాడు ఫస్ట్ నేను పోతా నాకు కుడతా అన్నప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తా ఒకరు వచ్చేయండి చిన్న శబ్దం చేయి మా దగ్గర సెల్లులు గుండ్లు మెల్లగా మళ్ళొచ్చానని ఉడగట్టాను రాత్రి ఐపీఎల్ బెట్టింగ్ పెట్టినావా మనకి డబ్బులు ఇవ్వదని చెప్పి మనకి డబ్బులు లేదంటే గుడ్డలు ఇప్పు అని చెప్పి గుడ్డలు తీసుకున్నాను పోయిన నెలలోనే చెప్పిన అప్పుడు క్రికెట్ ఆడతా అంటే లెక్కంతా నాశనం చేస్తానండి మీ పెద్దోళ్ళు కానీ దండించిన నీకు తెలియదే లేదా ఇప్పుడు అట్లా ఉత్తపైన వచ్చి ఎవరైనా చూసి ఏమన్నా నేను తొక్క ఇచ్చుకునే అనుకోరు కాదన్నా పోయిందాక సంపాదించుకోవాలి కదన్నా అని చెప్పి మళ్ళా బట్ట తెచ్చినావా లెక్క లేదు సరే నేను ఏమైనా కస్టమర్లు ఇచ్చి దారి నువ్వు దీనిలో కుట్టమంటే ఎట్లా కత్తిరించిన ఇప్పుడైతే కాదు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి పని చూసుకుంటాం మానం పోతేనే మీకు తెలివితేటలు వస్తాయి మానం బాగపోతే తెలివితేటలు రావు నూతన బుద్ధిండాల ఏమి అవసరం ఎట్టి నాయనకాడికి తెలిసినోడు కాడికి పో నువ్వు తెలిసారా తెలుసు ఏంది అట్లా ఉత్తపైన వచ్చే నాకేం తెలియదు ఎవరు ఎంగిల్ ముత్తా దయచేసి మీరు అట్లా పనులు చేద్దండి మీరు బెట్టింగ్ ఆడేవాళ్ళు ఆడాడి ఆడే డబ్బులు గెలుచుకొని కాబట్టి తెచ్చుకోకూడదు పని చేసుకోవాలి వేరే వాళ్ళు ఇచ్చిన పెళ్లి కూడా సాయంత్రం కుట్టాలి నేను నాతో కాదండి మీరు దేవనుకోద్దు మీరు ఇట్లా పంచాలి నా ఎంగడక రావద్దు నేను మీరు ఏదో మీ పనులు మీరు చేసుకోండి నేను పని చేసుకోవాలి అది కాదు నువ్వు ఒక్కనే అయితే ఎట్టు ఒకటి కుట్టిస్తా స్వామి ఒకనివే కదా వీళ్ళంతరు ధర ఇదే అయిపోతున్నారు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కాదు వీళ్ళు ఎవరు అంటానా సక్కా లేదు సక్కా గుర్తు వాడింది కదా ఎలాగెలాగెలాగెలాగెలాగా వాడింది కదా దయచేసి నన్ను సతా ఇద్దు అరి అంత నైస్ గా వచ్చి అట్ట లేదు అట్ట కుదరదు తెలుసు కాబట్టి నాతో కాదు ఏం పెరుగుతుంది సరే అందరూ అట్టి వచ్చే ఎవరు నాకు ఎన్ని మీరు నేను ఆడతాను అనుకోరు మళ్ళీ చెప్పు నేను ఆడతాను అనుకోరు మీరు బయట ఉండిపోయి నేను కాబట్టి యాభై అడ్జస్ట్ అయ్యేది తప్పు ఆ లిల్లీ ఏమో టచ్ పిక్చరు ఈ మళ్ళీ ఏమో ఎంటీ పిక్చరు ఈ మిషన్ కుర్తిద్దరు కుర్తా మీ ఇద్దరికే నువ్వు బయటికి పోయినట్టు పోతాను రెండు నిమిషాలు కుర్తున్నావు కదా రెండు నిమిషాలు నేను పాస్ పెడతాను నలగడే ఉన్నాం లేవు అసలు నిజంగా అయినా మొత్తం ఆడ క్రికెట్ ఆడే వాళ్ళందరినీ దగ్గర పోండి
మేమే పని చేసుకొని పో వాగిల్ దిగుతా పో నేను మళ్ళీ చెప్పు వాగిల్ దిగుతా పో నేను ఇదేంది పద్ధతి నువ్వు ఒక్కను వెళ్ళావు ఏదో కట్ చేస్తానా మళ్ళా ఎవరు మహేష్ అంట ఎల్లిగాడు బుల్లిగాడు అవసరం నాకు ఏమి లేదు నేను పని చేసుకోవాలి లేదా పని వద్దునా మళ్ళీ చెప్పు పని వద్దునా ఏంది ఇన్ని గుడ్డలు ఉన్నాయి కస్టమర్లు కాదరి ఏంది మీకు మీకు ఒక నుంచి చెప్పినా మళ్ళీ ఒక నుంచి తీసుకొచ్చినావు మళ్ళీ ఇద్దరి దాకా వచ్చినావు అంటే మేము కాదు పరిస్థితి బాగాలేదు లెక్కలేదు పుట్టించినావు అనుకో పేరు చెప్పు ఇంటికి పోతాంనా మళ్ళీ చెప్పు పుట్టించినావు అనుకో పేరు చెప్పు ఇంటికి పోతాంనా నాయనా మీకు నమస్కారాలు అరే నువ్వు ఈ సవాసం కాలిచ్చుకో నేను పుట్టను మాకు బయట చెప్పినాడు అరే ఏమని చెప్పినాడు లక్కడ పాదించుకునే ఉన్నా మన గుడ్డలు ఇబ్బందులు లేదు గుడ్డలు ఇయ్యండి మేము గుడ్డలు ఇయ్యలేమనికి లక్క పాకినడానికి అరే మా దగ్గరకు వచ్చి గుడ్డలు ఇన్నా చెప్పేది ఎవరైనా కొత్త గుడ్డలు కడతాను మీరు చెప్పేట్టు నేను పని చేసుకోద్దా ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా విను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పిన టైమింగ్ రైమింగ్ ఫాలో అయితే అన్ని పాసిబుల్ మళ్ళీ చెప్పు నాయనా పక్క పోన్సామి పని చేసుకోవాలా మా ఇద్దరు కుట్టున్నా ఈపీకి వెళ్ళటే నువ్వు ఏదైనా తెచ్చుకోకుండా ఈ పీసులతో 10 మీటర్లు నీ పడుతుంది ఈ పీస్ అవుతుంది నీకు ఎన్కౌంటర్ చేసేస్తాను వద్దులేడు గురించి కుట్టునా ఎట్లా 2 నెలలు ఉండు కర్మోత్తుడైన వారి నిజంగా నీ సవాసం మంచిది అనుకోని చేసినా గానీ ఇంత రంపు దగ్గర తీసుకుంటారా వద్దులేండి గురించి మీరు చెప్పినట్టే చేస్తా రావద్దండి మీరు ఇంత రంపు చేస్తారు అనుకోండి అది అరీ చెప్పిన తెల్లకుండా సాయంత్రం కుట్టించాలి నీకు నాతో కాదనైనా 10 మీటర్లు నేను నా దగ్గర లేదు నీకు నాతో కాదనైనా 10 మీటర్లు నేను నా దగ్గర లేదు బయటికి గుడ్డ అయితే కప్పుకొని పో బయటికి గుడ్డ అయితే కప్పుకొని పో నాతో కాదు పోలీసు వాళ్ళు అయ్యా మీరు నానాకి తీసి అంత వాళ్ళు దింగుతారు గుడ్డ మా పిల్లు కొట్టి అవి కుట్టేటి పెళ్లి పోయి మీ యాయ పట్టుకుంటారు మీ యాయ పట్టుకుంటారు తెలుసక్క బాగుంటానా నా నల్లపాయింటికి తెలుసక్క బాగుంటానా నా నల్లపాయింటికి తెలుసక్క బాగుంటానా సరేలే ఇది నువ్వు తీసుకో వేసుకో వేసుకో సరిపోతు తీసుకుందులే సరిపోతు తీసుకుందులే సరిపోతుందా తీసుకుంటాను సాకులోని కాదు పా
ఏది 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 ఈ కస్టమర్లు అయిపోయి
మిషన్ అట్లా ఉంది ఏంది మాట నువ్వు గుడ్డు లేదు పడికి ఎందుట అంటు మీరు ఆడికొచ్చి అవలా దింగుతాడు అవలా దింగిన లేదు సార్ నాకేం తెలుస్తుంది మీరు మీరు అంగడికాడికి వచ్చి ఇంత రంపు చేసి ఎట్లా మిషన్ ఎత్తుతారా మీరు మిషన్ తప్పైపోయింది కెమెరా ఉంది అట్లా కాదు షూట్ వీడియో అన్న లేదు మాకు సంబంధం లేదు తీసుకొచ్చినాడు అతను ఏం తెలుసు సార్ ఏడో బయట కానొచ్చినాడు సార్ ఏంది ఎంత దలాల్ చేసినారు సార్ నాకైతే భయం బయట నాకు కనపడినారు సార్ రింగ్ రోడ్ లో తెలుసు అంటే పంపిస్తా లేకుండా హైదరాబాద్ లో మన టీవీ సీరియల్ ఉన్నాయి కదా దాంట్లో నటించాను సీరియల్ ఉంటే నువ్వు గుడ్డని పుల్లివందల్లో నీ టైలర్ షాప్ హైలైట్ చేద్దాం అని చెప్పి వచ్చినా ఉన్నాను ఈయన రింగ్ రోడ్ తెలుసు సార్ సార్ మా ఊరు పక్కనే అమ్మకి పిల్ల కదా అయితే పక్కన నలుగున్నర పిల్ల తెలుసు అని చెప్పిన సార్ వీళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఎప్పటికి పెట్టుకోండి ఏం కావాలి ఎలా ఉంది మా వీడియో కామెంట్ రూపంలో చెప్పండి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్న శివాటం నాకు తెలుసు కానీ ఏదో కొద్దిగా వేద్దామని ఒకటి ఛానల్ ఒకటి ఇచ్చినా అన్న చాలా సీరియస్ అయినాడు
కొట్టడానికి వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అంగా వంగా వేసినారంతా. మా యూట్యూబ్ ఛానల్లో గంట సింబల్ ఉంటుంది, అది ఆల్ని క్లిక్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.